అరణ్యంలో భోజనము సిద్ధపరచగలడా అరణ్యం అంటే ఏమీ దొరకని ప్రదేశం నిలువ నీడలేని ప్రదేశం తాగడానికి నీళ్లు కానీ తినడానికి తిండి కానీ ఉండడానికి సౌకర్యం కానీ మనకు కావలసింది ఏది కూడా దొరకనటువంటి ప్రదేశం దీన్నే అరణ్యం అన్నారు ఒకసారి మన వ్యక్తిగత జీవితాల్లో కూడా వస్తే మెట్రోపాలిటన్ సిటీలో ఒకవేళ మీరున్నా కొన్నిసార్లు అరణ్య కండిషన్లో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది మీరు కోరుకున్నది మీకు దొరకక మీరు ఆశపడుతున్నది మీకు రాక మీరు ఎదురు చూస్తున్నది మీకు దక్కక మీరు కావాలి అనుకుంటున్న దాని విషయంలో మీరు వేదన పొందుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్పండి ఏమంటారు అరణ్యమే అంటారు మరి ఇలాంటి అరణ్యాలలో ఇలాంటి కన్ఫ్యూషనిస్టిక్ స్టేటసెస్లో ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రశ్నలతోనే ఉండిపోతామా మన దేవుడు మనకు సమాధానమిస్తాడా దేవుడు ఇక్కడ మనకు తెలుసు ఇజ్రాయేలు ప్రజల్ని ఎక్కడ తీసుకొచ్చాడు అరణ్యానికి ఎందుకు తీసుకొచ్చాడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనం నిర్గమాకాండంలో చూస్తాం ఫిలిప్పీల దేశం ద్వారా ఇజ్రాయేలు దేశానికి వెళ్తే వాళ్ళు ఎంత స్లోగా నడిచినా నెల రోజులు వెళ్ళిపోతారు ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ రావడానికి బస్సు ఎక్కితే ఆరు గంటల్లో ఇజ్రాయేల్ కంట్రీలో మనం ఉన్నాం సిక్స్ అవర్స్లో ఏది బస్ మనం ఎక్కితే వీళ్ళు ఆరు గంటల జర్నీ ఎన్ని గంటలు వెళ్ళారు నలభై సంవత్సరాలు నడిచారు ఒక మాట మీతో చెప్తున్నా థింగ్స్ ఎందుకు డిలే అవుతాయి పనులు ఎందుకు లేట్ అవుతాయి పనులు ఎందుకు పెండింగ్ అవుతాయి ఎందుకు జరగాల్సిన టైంలో జరగకుండా వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటాయి ఒక్కటే ఒక్కటి నువ్వు నేర్చుకోవటం కోసం ఫిలిప్పీన్ల దేశం దగ్గరగా ఉన్నా కూడా ఫిలిప్పీల దేశం నుంచి వాళ్ళని తీసుకెళ్లకుండా చుట్టూ దారి అయినటువంటి అరణ్యం గుండా వారిని తీసుకెళ్లాడు అన్నారు ఎందుకు అని అంటే రేపు వారు యుద్ధము చూచి వెనక్కి పారిపోతారేమో అని దేవుడు వారిని చుట్టూ దారి అయిన అరణ్య మార్గాన్ని తీసుకొచ్చాడు మీకు లేట్ అయ్యేది మీకు పెండింగ్ పడేది మీకు వాయిదాల మీద వాయిదాలు జరిగేది దేనికోసం అంటే మీలో ఏదో సెట్ అవ్వాల్సిన సెట్టింగ్ ఒకటి ఉంది ఆ సెట్టింగ్ సరిగ్గా సెట్ అయితే నీకు కావలసినవి అన్నీ కూడా సెట్ అవుతాయి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి పిల్లల విషయంలో నేను చక్కగా అనుభవించింది బైబిల్లో మనకి అర్థమయ్యేటట్లుగా జరిగింది బోధించేది చూపించేది ఏమిటంటే నువ్వు సిద్ధంగా ఉంటే నీ కొరకు కావలసింది కూడా సిద్ధపరచబడుద్ది నీవు సిద్ధంగా లేకపోతే నిన్ను సిద్ధపరచడానికి లేట్ అవుద్ది కాబట్టి లేట్ అవుతుంది అని అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభు ఇంకా నేను ఏమి నేర్చుకోవాలి ఇంకా నేను ఎలా సిద్ధపడాలి ఇంకా నేను తెలుసుకోవాల్సిందేంటి ఎక్కడ నేను ఇంకా మార్పు చెందాలి ఎక్కడైనా ఇంకా నువ్వు కోరుకున్నటువంటి విధంగా నేను లేన నా విశ్వాసం కానీ నా మాటలు కానీ నా ప్రార్థన కానీ నా విధేయత కానీ ప్రభు నా నిరీక్షణ కానీ ఎక్కడైనా మార్పు ఇంకెక్కడ మార్చుకోవాలని జరగాల్సిన దాని గురించి కాదు నీ గురించి నువ్వు ఆలోచించావంటే ష్యూర్ నీ ఇంటి ముందు ఉంటుంది ఎందుకు డిలే అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది అని అంటే నీకు నేర్పించాల్సింది ఏదో ఉంది అది త్వరగా నువ్వు నేర్చుకుంటే నువ్వు నీకు రావాల్సిన అనుభవం ఏదో ఉంది అది నీకు త్వరగా వచ్చేస్తే నీకు రావాల్సింది కూడా త్వరగా వచ్చేస్తుంది ఎంజాయ్ చేయాల్సింది కూడా త్వరగా ఎంజాయ్ చేస్తావు హలో లూయ వీళ్ళని అరణ్యంలోకి దేవుడు తీసుకొచ్చాడు మీరు కూడా కొన్నిసారి అరణ్యంలోకి వెళ్ళారు అయితే అరణ్యంలో మనం ఉండటానికి వెళ్ళలేదు నేర్చుకోవటానికి అరణ్యానికి వెళ్ళాం మనం చావడానికి అరణ్యానికి వెళ్ళలేదు రెండవది మనం ఉండటానికి అరణ్యంలోకి వెళ్ళలేదు మనం అరణ్య అనుభవంలోనికి వెళ్ళింది దేనికోసం అంటే నేర్చుకోవటం కోసం ఇట్స్ ఓన్లీ టెంపరీ పీరియడ్ ఇది చాలా తాత్కాలికమైన కొద్ది సమయం అక్కడి నుంచి మీరు త్వరగా బయటకు వచ్చారు నువ్వు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటావో అంత త్వరగా తీసుకొచ్చేస్తా హలో లూయ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం ఇక లేట్లు డీలేలు జరగకూడదు ఈ సంవత్సరం అంతా ఎలివేషన్స్ ప్రమోషన్స్ ఈ సంవత్సరం అంతా కూడా హైక్సే ఆమెనని చెప్పండి ఒకసారి ప్రైజ్ అలాడ్ దేవుడు ఖచ్చితంగా నీకు ఎంత త్వర త్వరగా నువ్వు నేర్చుకుంటావో అంత త్వర త్వరగా దేవుడు తన కార్యాన్ని నెరవేర్స్తాడు థ్యాంక్ గాడ్ ఫర్ దాట్ ఇప్పుడు కండిషన్ అంతా ఎక్కడుంటుందంటే అరణ్యంలోకి వచ్చిన తర్వాత సరే ప్రభు చెప్పు టీచ్ ఏం చేస్తావో అని నువ్వు అనలేవు వీళ్ళు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మనల్ని అందరిని ఎక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ అసలు భోజనం పెట్టగలనంటవా ఎంతమంది వాళ్ళు లక్షల మంది మనందరికీ భోజనం ఎక్కడ ఇక్కడ తింట కనీసం గడ్డి కూడా లేదు పశువులు తింటాకి గడ్డి లేదు మరి మన జీవితాలకి భోజనం ఎక్కడ దొరుకుద్ది భోజనం పెట్టగలడా రెండు ఆహారము ఇయ్యగలడా ఒకవేళ ఇస్తే అని మటన్ ఏమైనా పెట్టగలడా లేకపోతే కూరగాయలు గీరగాయలు ఏమైనా పెడతాడా ఇదంట వీళ్ళ ప్రశ్నలు ఈరోజు కూడా మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి వాళ్ళ ప్రశ్నలు ఎలా దేవుడు తీర్చాడో మీతో చెప్పి మీ ప్రశ్నలకు దేవుడు ఎలా సమాధానం చెప్తాడో మీరే మీ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసుకోవాలని ఈ మొదటి ప్రసంగాన్ని నేను చేస్తున్నాను